The Sun, autonomous Surya Gattu Mishayan Devato, a potentially overcare from the bed. I'm proud, I'm in Republic more than those films, because this is a proud film for everybody, for all Indians. It's a proud film. Deva Pasay, maybe director's commentary and the release about languages, is a very bold step. In the country, ento dairi unde tappa commentary and directory ole cinema. Concept comes of the project as the concept itself, the film concept itself is very bold and very attacking. Adi cheyalante chaala dairyanga. And some of the dialogues, and corruption lo oka party isthunnaru. మీ అందరికీ తెలిసి వాళ్ళ ప్రపంచం ఎలా ఉందో, పాలిటిక్స్ ఎలా ఉన్నాయో, కరప్షన్ ఎలా ఉందో, ఇవన్నీ కూడా ఫోకస్ చేయలేం కానీ ఒక ఐటమ్ ఒక పర్టికులర్ ఇష్యూ మీద ఫోకస్ చేసి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీశారు దేవా. అండ్ ఈ సినిమా ఒప్పుకోవటం సాయంత్రం తేజ్ గొప్పతనం కూడా. ఇట్స్ నాట్ ఎ సింపుల్ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ సబ్జెక్ట్. యాక్చువల్లీ నేను సినిమా చూసినప్పుడు నేను నిజం చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే దేవాకి ఒకటి చెప్పాను, దేవా నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ తీసావు, రెస్పెక్ట్ ప్రయత్నం వచ్చింది, కానీ నేను నాకు బాగా ఆడియన్స్ మీద పబ్లిక్ మీద ఉంది. ఎందుకంటే ఇటువంటి సినిమాలు చూడరు దేవా, సరిపోవట్లేదు ఈ సినిమాల ఆడియన్స్కి. వాళ్ళ నిజాలు వాస్తవాలు వద్దు, చెత్తా చెదరం కావాలి. అటువంటి వాళ్ళని నీ టాలెంట్ వేస్ట్ చేస్తున్నావు అని నేను బాధపడి ఫోన్ చేసేసాను. సో దిస్ ఇస్ వాట్ మై జెన్యున్ ఫీలింగ్ ఇస్. కానీ నేను అనుకున్న దానికంటే రెస్పాన్స్ బాగా వచ్చింది. ఎస్పెషలీ వాళ్ళ జీలో ఓటీటీలో రిలీజ్ అవ్వటం అనేది చాలా మంచి విషయం, బికాస్ ఈ పర్టికులర్ సినిమా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అవుతుందనేది నా నమ్మకం. థ్యాంక్స్ టు జీ, ఫ్రమ్ ద బిగినింగ్ యువర్ వెల్యర్, ఫ్రమ్ డే వన్ యువర్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో థ్యాంక్స్ టు జీ పర్టికులర్లీ. అండ్ ఆర్టిస్ట్కి వస్తే ఒకరోజు రమ్య నా ఫ్రెండ్, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, షీ వాజ్ వెరీ గుడ్. తేజ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఐశ్వర్య రాజేష్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ మై ఫ్రెండ్ రవి బీన్ సో స్వీట్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ ఆల్ ద టైమ్. కలిసినప్పుడల్లా చాలా నన్ను తల్లి చూస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. అంత ఎనర్జీ పాస్ చేసే రవి కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. అండ్ దేవా థ్యాంక్స్ ఫర్ ద తిట్లు యూ కర్సెస్. పక్కన కొంచెం వినపడతా వినపడేటట్టే తిట్టాడు. విన్నాము, విన్నట్టు ఊరుకున్నాము, ఇవాళ చెప్పుకుంటున్నాం. నో నో, దట్స్ ద ప్యాషన్ ఆఫ్ డైరెక్టర్. అంటే క్రియేటివ్ ప్యాషన్ ఒక పక్క అయితే బడ్జెట్ ఇంకో టెన్షన్. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం విత్ ఇన్ దట్ బడ్జెట్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్, సుకుమార్ అండ్ కిరణ్, హూ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.